Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సిజేఐకు జగన్ లేఖ వ్యవహారంలో సూపర్ ట్విస్ట్. జస్టిస్ ఎన్వి రమణకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేయడం, దానిపై ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు బయటపెట్టడం వంటి అంశాలపై దాఖలైన 3 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించబోతోంది. అయితే విచారణపై సర్వత్రా ఉత్కంఠ సాగుతున్న తరుణంలో సుప్రీంకోర్టులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జగన్ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించబోతోంది. అయితే చివరి నిమిషంలో ఈ పిటిషన్ విచారణ నుంచి తాను తప్పుకోవాలని జస్టిస్ లలిత్ నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. తాను ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు, ఈ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జస్టిస్ లలిత్ తెలిపారు. ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న వారి తరఫున గతంలో తాను కేసులు వాదించానని, అలాంటిది ఇప్పుడు వీరికి సంబంధించిన కేసును విచారించడం సరికాదని భావిస్తున్నట్లు లలిత్ తెలిపారు. అందుకే ఈ పిటిషన్లను మరో బెంచ్కు బదిలీ చేయాలని ఆయన ప్రతిపాదించారు. అడ్వకేట్లు సునీల్ కుమార్ సింగ్, జిఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్లపై లలిత్ లేకుండానే మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపబోతోంది. చీఫ్ జస్టిస్కు జగన్ రాసిన లేఖ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఈ లేఖ కోర్టు ధిక్కరణ క్రిందకు వస్తుందా రాదా, దీని ఆధారంగా జగన్కు సీఎం పదవి నుంచి తప్పించాల్సి వస్తుందా లేదా అన్న అంశాలపై చర్చ సాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంచ్ నుంచి సీనియర్ న్యాయమూర్తి తప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో మరో బెంచ్కు పిటిషన్ బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రిజిస్ట్రార్ విన్నవించారు. దీంతో ఆయా పిటిషన్ల విచారణ చేపట్టే బెంచ్ను చీఫ్ జస్టిస్ ఖరారు చేయాల్సి ఉంది.